ఓకే, ఇక్కడ సమంజసమా కాదా అనేది ఒక క్వశ్చన్, ఎందుకు మండిపడ్డారు అనేది క్వశ్చన్. నేను నిక్కచ్చిగా నిజాయితీగా అయ్యప్ప మాల వేసుకొని చక్కగా భజన చేస్తూ ప్రార్థన వాళ్ళ దండాలు చేసుకుంటూ ఆ శరణు ఘోషలు పాడుకుంటూ శబరిమలకి వెళ్ళి వచ్చి బుద్ధిగా చక్కగా ఉండే వాళ్ళందరినీ నేను మనసారా అభినందిస్తున్నాను. నేనే బైరి నరేష్, బైరి నరేష్ అభినందిస్తున్నాను. నేనే ఎవరైతే అయ్యప్ప మాల శరణం గచ్చామి, శరణం గచ్చామి అనే పదం ఏదైతే బౌద్ధ ఆరిజిన్తో వచ్చినటువంటి, బౌద్ధంలో ఆత్మకి పునర్జన్మకి స్వర్గ నరకాలకి స్థానం లేదు, దేవుడికి అసలే స్థానం లేదు, అలాంటి తత్వాన్ని అంగీకరించి 41 రోజులు నిష్ఠగా పాటిస్తూ విలువలు పాటిస్తూ ఉన్నతంగా జీవిస్తూ ప్రతి వ్యక్తిని వాడు రెడ్డోడు, వీడు కమ్మోడు, వాడు షాలోడు, వీడు సాకలోడు, వీడు తక్కువ కులం అనే కులం తోకలు తీసేసి అందరినీ స్వామి అనే గౌరవం చూసే వాళ్ళని మనం కూడా గౌరవంగా చూడాల్సిందే కదా. మరేం చేసినాము? ఆ క్రమంలో మాలలు వేసుకున్నటువంటి మాలమాదిగలని తక్కువ కులం వాళ్ళు వండితే మేము తినాలా, నువ్వు మాలెత్తే మాత్రం మాతో సమానమా అని చెప్పి వాళ్ళు వండిన అన్నాన్ని నేలపాలు చేసినప్పుడు, మాలేస్తే మాత్రం మా సంపన్న కులాల ఇంట్లోకి వచ్చే అర్హత నీకెక్కడిది రాని వివక్ష చూపినప్పుడు జరిగింది. సాక్ష్యాలు ఎన్నో చోట్ల జరిగింది. ఎక్కడ జరిగింది? నేను స్వయంగా జనగామకు వెళ్ళి చూశాను, శృంగం శ్రీరాంపూర్కి వెళ్ళి చూశాను, నిజామాబాద్కి వెళ్ళి చూశాను, కాటారం దగ్గరికి వెళ్ళి చూశాను. ఎన్ని మీకు కారణం అంటే మీరు చూడకపోవడానికి కారణం మీ ఛానల్ ఆ స్థాయికి విస్తరించకపోవడమో, లేక అది సంచలనం చేయాలని కొంతమంది పనిగట్టుకొని సంచలనంగా రిపీటెడ్ గా చూపిస్తే మీ దృష్టికి వస్తాయి కదా. ఛానల్ విస్తరించకపోవడం అంటే ఆల్మోస్ట్ విస్తరించింది. అప్పుడు మీకు విస్తరించి ఉంటే ఒక్కసారి మీరు క్రాస్ చెక్ చేసుకొని గడిచిన నెల రోజులలో మతం పేరుతో, కులం పేరుతో, మూఢనమ్మకం పేరుతో ఏ ఏ సంఘటనలు జరిగాయి మీ ఛానల్లో ఎన్ని చూపించారో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, సరిపోద్ది. ఇప్పుడు జరిగిందా? 100% జరిగింది. దానికి ఏమన్నా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి? మీకు ఎన్ని ఆధారాలు అంటే అన్ని ఆధారాలు ఉన్నాయి. ఇంతలా ఈ కింది నేల నుంచి ఆ పై వరకు పేర్చి చూపించగలను నేను. రండి, మీరు నా దగ్గరికి రండి. సరే, ఆ విషయం జరిగింది అట్లా అనుకుందాం. ఒకటా రెండా? అనేకం జరిగాయి, జరుగుతూనే ఉన్నాయి, భవిష్యత్తులో కూడా జరుగుతాయి. నేను మాట్లాడాల్సింది నేనేం మాట్లాడాలనుకున్నానంటే, నేను ప్రజెంట్ చేసింది ఏంటి, నేను చెప్పాలనుకున్నది ఏంటి, దానికి దారితీసిన పరిణామాలు ఏంటంటే, మీరు ఇంతగా మాలలు వేసి ఒక నాట్ ఓన్లీ అయ్యప్ప మాల, మీరు క్రైస్తవంలోకి మారినా లేకపోతే ఇస్లాంలోకి మారినా ఇంకేదో జైనంలోకి బౌద్ధంలోకి వెళ్ళినా మీరు దేంట్లోకి మారినా మారాల్సింది మతము కాదు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మారాల్సింది మతము కాదు, నువ్వు, నీలో ఉన్న అజ్ఞానము. మాల వేసుకున్న సమయంలోనే నీ కంట్రోల్లో నువ్వు ఉండి చెడుకు దూరం ఉండడం కాదు, అలా దూరం ఉండి ఉన్నతంగా జీవించే దిశగా వెళ్ళండి అని చెప్పడం నా ఉద్దేశం తప్ప అయ్యప్ప స్వామిని కించపరచడం కాదు. ఆ పేరుతో వాళ్ళను రెచ్చగొట్టి నా మీద మీరు కించపరిచిరా? లేదా, లేదు, కించపరచలేదు. పాట వాడన్నది. ఏ పాట? ఆడవాడిన పాట. స్వామియే శరణం అయ్యప్పో మా కొంప ముంచినవురయ్యప్ప, స్వామియే శరణం అయ్యప్పో మా కొంప ముంచినవురయ్యప్ప. ఈ పాటని నేను పాడింది కాదు, నేను రాసింది కాదు, నేను గాయకుని కాదు, రచయితని కాదు. మరి పని లేక వాడిరా మీరు? గద్దర్ గారు అది అవసరం కాబట్టి పాడాము. ఏం అవసరం అనిపించింది? ఎస్, ఈ స్వామియే శరణం మీద 20 ఏళ్ల క్రితమే గద్దర్ అన్న పాట రాశాడు. అలాగే సాయిబాబా గురించి కూడా పాట రాశాడు. ఆయనను దేవుడని, అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు కాలు మొక్కడం, సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళు కాలు మొక్కడం, ప్రధానమంత్రులు రాష్ట్రపతులు లాంటి వాళ్ళు వచ్చి కాలు మొక్కారు. అదే సాయిబాబాను, సాయిబాబో సన్నాయి బాబా నీ సంగతం తదలిసిందిరా సాయి కొడక, నీ రింగు రింగుల జుట్టు నుండి సాయిబాబో నువ్వు ఉంగరాలు తీస్తావట, నీ సంకలో నుంచి సకల కడియాలు తీస్తావట, నీ చేతుల్లో నుంచి బంగారు గొలుసులు తీస్తావట, బిడ్డ మాకు అవ్వద్దు ఇవ్వద్దు ఒక బూడిది గుమ్మడికాయ చేసి వడియాలు చేసుకుంటామని రాశారు. ఇది నేను రాసింది కాదు కదా. పాపం ఆయన చనిపోయాడు, నేను చనిపోయిన గురించి ప్రస్తావిస్తున్నాను, ఇంకే కాంట్రవర్సీ చేద్దామని కాదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మూఢనమ్మకం వెనక వీడియో బయటకు వచ్చిన తర్వాత బైరి నరేష్ పరిస్థితి ఏంది? బైరి నరేష్ పరిస్థితి ఏంది? నేను మనిషిని, ఈ దేశ పౌరుని, నేను ఒక పిహెచ్డి స్కాలర్ని, నేను పరిస్థితి ఏముంటుంది? ఎందుకు ఈ దేశంలో ప్రశ్నకు స్థానం లేదా? అంటే ప్రశ్నకు స్థానం ఉన్నది, ప్రశ్నించాలి. అవును, ఇప్పుడు మాట్లాడే ఛానల్ కూడా ప్రశ్నించనే ఉన్నాయి, కానీ వక్రీకరించి మాట్లాడే అంటే కించపరిచి మాట్లాడే అవకాశం కావచ్చు, లేకపోతే ఆ విధి మీకు ఎవరిచ్చారు? ఓకే, ఒక ప్రశ్నకి జవాబు చెప్పండి.
మీరు సత్యాన్ని నమ్ముతారా ఎక్కువ మంది నమ్మే అబద్ధాన్ని నమ్ముతారా సత్యాన్ని నమ్ముతాం నేను అదే చేశాను లేదా 10 మంది పని కట్టుకొని తప్పును ఒప్పుంటున్నప్పుడు మీకు సత్యం తెలిసినప్పుడు నిజాన్ని చెప్పడానికి నిలబడతారా లేక అబద్ధానికి కొమ్ము కాస్తారా సరేగా మంచిగా ఇంటర్వ్యూలోకి తీసుకొచ్చావన్నా నువ్వు ఓకే దేవుడు ఉన్నాడా లేడు దేవుడు ఉన్నాడా లేడు దేవుడు ఉన్నాడా లేడు నువ్వు ఎట్లా పుట్టావు నేనా ఒకవేళ మీకు నేను ఎలా పుట్టానో తెలుసుకోవాలనుకుంటే లేదా నేను మా నాన్నకే పుట్టానా లేదా అని డౌట్ వస్తే డిఎన్ఏ టెస్ట్ చేయండి నేను అడుగుతానన్న నువ్వు ఎట్లా పుట్టావు మీరు ఎలా పుట్టారో నేను అలాగే పుట్టాను కదా మనుషులకే పుట్టిరుగా మనుషులకే కదా 100% వాళ్ళు ఎవరు మన తల్లిదండ్రులు వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు నాకైతే 2-3 తరాల వరకు తెలుసు అంతకు ముందు ఎలా పుట్టారు అనేది ఆంత్రోపోలజీ సృష్టిల జీవం ఏ విధంగా మొదలైంది అసలు మీ దృష్టిలో సృష్టి అంటే ఏంటి మీ దృష్టిలో సృష్టి అంటే ఏంటి భూమి సౌరం అంత సృష్టి అని నేను అనుకుంటున్నా మీరు అనుకుంటున్నారు అవునా అది నిజమా కాదా అనే విషయం మీద పరిశోధన జరగాల గుడ్డిగా నమ్ముతావా ఒక మతమేమో ఇది బలపర్పుగా ఉంది 4 చోట్ల 4 ఏనుగులు ఈ భూమిని మోస్తున్నాయి అంటున్నారు దానికి అంగీకరిస్తావా ఒక మతమేమో చక్కగా ఉన్నటువంటి ఒక తాబేలు మీద ఇది తేలియాడుతుంది అంటున్నారు అది నమ్ముతావా ఇంకొక మతమేమో దీన్ని చాపలాగా చుట్టుకొని కొమ్ములతో ఉంది పంది రూపంలో పంది అవతారంలో పైకి లేపాడు అని చెప్పేది నమ్ముతావా లేకపోతే ఇంకోటేమో పాము పడగ మీద ఈ భూమి ఉందని నమ్ముతావా నీకు మెదడన్నది మనకున్నది అది సరిగా పనిచేస్తే విశ్వదమ్ముకుడు విశ్వ రహస్యాలు అంటాడు కదా శ్రీశ్రీ మెదడు మనకు ఉన్నప్పుడు ప్రశ్నించాలి కదా ఆలోచించాలి కదా జీవ పరిణామం ఎలా జరిగిందో అన్వేషించు దానికోసం 100,000 మంది శాస్త్రవేత్తలు జీవితాన్ని తారవోసి అనేక ఆధారాలను సూచిస్తే కదా జీవ పరిణామం ఎలా జరిగిందో అని ఆలోచిస్తున్నాము అలాగే ఈ ప్రకృతి ఎలా ఏర్పడిందనే బిగ్ బ్యాంగ్ థియరీ నుంచి మొదలుకుంటే ఇప్పటివరకు కదా ఈరోజు సార్ జాన్ మార్షల్ అండ్ బెనర్జీలు మన ఇండియన్ హిస్టరీని కనిపెట్టేంత వరకు లోతాల్లోనూ లేకపోతే హరప్ప సింధులో నాగరికత ఉందని మనకు తెలియదు కదా మరి ఎలా తెలిస్తే లార్జ్ హైడ్రల్ కోలైరార్ అని ఒక ప్రాజెక్ట్ జరుగుతుంది డాక్టర్ అబాస్ అనే సైంటిస్ట్ నేతృత్వంలో ఒక కృత్రిమ విద్యుత్ అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పాటు చేసి ఎలక్ట్రాన్ని ప్రోటాన్ని తాడింపజేసి బిగ్ బ్యాంగ్ కాలం నాటి పరిస్థితులను అన్వేషించడానికి ఒకవైపు తల బుర్రలు బద్దలు కొట్టుకొని బ్లాక్ హోల్స్ గురించి స్టీఫన్ హాకింగ్ లాంటి వాళ్ళు ఆల్బర్ట్ ఐన్స్టీన్ లాంటి వాళ్ళు ఎంతోమంది శాస్త్రవేత్తలు ఎక్కడెక్కడ ఏముంది ఏం జరుగుతుంది ఎన్ని వేల సంవత్సరాలు జరుగుతున్నదని తల బుర్రలు బద్దలు కొడతా ఉంటే ఒకరోజు గుడ్డు పెట్టాడు గుడ్డులోంచి పై చిప్ప ఆకాశమైంది కింది చిప్ప గుండమైంది గిదా మీరు అనుకున్నటువంటి సైన్స్ గిదా మీరు అనుకున్నటువంటి మత విశ్వాసాలు దేవుడు లేడని మీరు ఏ విధంగా చెప్తున్నారన్న నా కంటికి కనిపించడం లేదు చెవులకు వినిపించడం లేదు నా స్పర్శకు తాకడం లేదు లేదా రకరకాల కొలమానాలకు అది నిలబడటం లేదు కాబట్టి గాలి కనిపించకపోయినా దాని గాలి ధర్మాలు ఉన్నాయి వేడిగా అనిపించకపోయినా తాకినప్పుడు స్పర్శ ద్వారా గుర్తిస్తాము అలాగే ఆధారాలు ఉంటున్నాయి కదా ఈరోజు నేను ఒక డిగ్రీ హిస్టరీ చదివిన వ్యక్తిని హిస్టరీ చారిత్రక ఆధారాలు అన్నప్పుడు అశోకుడి 86,000 శిలాశాసనాల ఆధారాలు అవుతాయి ఆయా రాజులు ముద్రించినటువంటి నాణాల ఆధారం అవుతాయి నిర్మాణాల ఆధారం అవుతాయి రచనల ఆధారం అయితే విదేశీ వాళ్ళు వచ్చి వెళ్ళిన వాళ్ళు పాహ్యాన్ ఏం రాశాడు ఉయాంగ్హో ఏం రాశాడు మెగస్తనిస్ ఏం రాశాడు అలెగ్జాండర్ పాలనలో జరిగిన మార్పులు ఏంటి ఇవన్నీ చరిత్రకు ఒక ఆధారాలు మానవ పరిణామానికి కూడా ఒక ఆధారాలు సరే నేను ఆధారాలు లేకుండా నమ్మొద్దు అంటున్నాను అది దేవుడైనా ఎవడైనా నేను చెప్పేది కూడా నమ్మకంటున్నాను నేను ప్రశ్నించు పరిశోధించు నిరూపించు తప్పైతే నేను క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను నా అభిప్రాయం మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను నేను ఆకాశంలోంచి ఊడిపడ్డా అనట్లేదు ఒకవేళ మీరు దేవుడికే పుట్టింటే నాకు సంబంధం లేదు లేదా చాలా మంది దేవుడి దయవల్లే పుట్టాను అనుకుంటే అది వాళ్ళ ఇష్టం నేను మా అమ్మ నాన్నకు పుట్టాను వాళ్ళు వాళ్ళ అమ్మ నాన్నకు పుట్టారు వాళ్ళు ఎలా పుట్టారు ఇలా అలా మనుషులకే మనుషులు పుట్టారు ఒకవేళ మనుషులకి కాకుండా దేవుడి వల్లే పుట్టాడు అంటే మీరు నిరూపించండి నేను మార్చుకొని దేవుడి వల్లే పుట్టాడని మీతో పాటు అంగీకరిస్తాను ఏకీభవిస్తాను ఐఎమ్ రెడీ టు చేంజ్ మై ఒపీనియన్ దేవుడు లేనిది సృష్టి అంత ఎట్లా నడుస్తుంది అనుకుంటున్నాను మీరు అనుకునేది తప్పు అని మాత్రమే నాకు తెలుసు సృష్టి తనకు తాను సృష్టించుకున్నదని ఒక సిద్ధాంతం ఉంది పరిణామ సిద్ధాంతం ఒకటి ఉంది గండచలన సిద్ధాంతం ఒకటి ఉంది ఈ స్పేస్ ఎలా ఏర్పడింది ఎలా మూవ్ అవుతుంది అనే దానికి ఆధారాలు ఉన్నాయి మీరు అనుకుంటున్నట్టుగా స్వర్గం ఎక్కడని మీరు చూపించగలిగిరా నరకం చూపించగలిగిరా పైన 7 రూపాయలు లేదు స్వర్గం లేదు అని చెప్పేసి నువ్వు చూపించగలుగుతావా 100% పైకి పోతావా కిందికి పోతావా పక్కకి పోతావా గుండ్రటి భూమిని తీసుకొని ఎన్ని వేల కాంతి కిలోమీటర్లు పరిగెడతావో పరిగెత్తి ఎక్కడైనా కనిపిస్తుందేమో ఎక్కడ కనిపించదు కదా గుండ్రంగా ఉన్న ఈ భూమికి ఇటువైపు భారతదేశం ఉంటే ఇటు అమెరికా ఉంటుంది ఈ దేశంలో నుంచి వెళ్ళినటువంటి నా భారతీయ పౌరులు ఇండో అమెరికన్స్ లేదా అమెరికా వెళ్ళిన ఎన్ఆర్ఐలు ఇక్కడ ఉంటారు ఇక్కడ నుంచి ఉన్నటువంటి మనుషులు ఇది తల అనుకుంటే ఇటువైపు ఆకాశం ఉంది ఇటు పైలోకం అనుకుని ఇటు దేవుళ్ళు ఉన్నారనుకుంటారు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు భూమి మీద కాళ్ళు ఉండి ఇటు తల ఉండి ఇటు ఆకాశం అనుకుంటారు గుండ్రటి భూమిలో ఇక్కడ పగలైతే అటు రాత్రి కదా ఈ క్రమంలో ఇటు వీళ్ళు పైలోకం అనుకుంటున్నారు ఇటు వీళ్ళు పైలోకం అనుకుంటున్నారు నేను అంటున్నాను ఎటు పైలోకం లేదురా బాబు ఆకాశం అనే పంచమ భూతం 5వ భూతం లేదు 4 ఎలిమెంట్స్ మాత్రమే నిజం ఇది నేను చెప్పట్లేదు నా కల్పితం కాదు నాకంటే ముందు ఎంతో మంది చెప్పారు ఈ దేశంలో పుట్టిన భౌతికవాదులైన చార్వాక లోకాయతులు చెప్పారు వాళ్ళు క్రైస్తవులు కాదు ఇస్లాం కాదు నేను ఒక మొన్న రీసెంట్ గానే ఒక మోటివేషనల్ స్పీకర్ ఓకే బిఆర్ షఫీ
తెలుసుండొచ్చు తెలియదు. బిఆర్ షఫీ గారిని ఇంటర్వ్యూ చేసిన ఆయన ఇదే ప్రశ్న అడిగిన, దేవుడు ఉన్నాడా అంటే ఆయన బండ అంటే కుండ బద్దలు కొట్టి చెప్పినటువంటి విషయం ఏంటంటే దేవుడు ఉన్నాడు, ఈడున్నాడు దేవుడు, ఆడున్నాడు దేవుడు, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాడు దేవుడు. వెరీ నైస్, వెరీ నైస్.